పెర్ని నాని గారు నన్నెవరూ టచ్ చేయలేరు, ఎవరు ఏం పీక్కుంటారో చూస్తాం, ఏం కేసులు గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, అయితే ఏమైంది, ఆయన వల్లే సాధ్యం కాలేదు, ఇక జగన్ వల్ల ఏమవుతుంది, ఇట్లా చాలా సందర్భాల్లో మొన్నటికి మొన్న కూడా చాలా సభల్లో చంద్రబాబు మాట్లాడారు. దాన్ని ఏమన్నా మీరు సీరియస్గా తీసుకున్నారా? లే, అలా దాని మీద ఎన్ని రాజకీయాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎన్ని మావులేండి, ఈ డంబాలు పలకటం లేకపోతే ప్రగల్భాలు పలకటం, కోతలు కోయటం, ఇవన్నీ కేడర్ కోసమో లేకపోతే ప్రజల్లో పలుకుబడి తక్కువగా ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే పలుకుబడి పెరుగుద్దనో ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలో రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. అలా దాని గురించి అసలు అటువంటిదే లేదు. వాస్తవంగా ఇప్పుడు అటువంటిదే అటువంటిదే అనుకుంటే అసలు కేసులు ఏదో ఒక కేసులు తప్పుడు కేసులు బోల్డ్ని పెట్టచ్చు కదండి. ఓకే, ఇది సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలగలిపి ఇట్లాంటివి చేసిన ఆ స్థితి కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా పార్టీకి అందరికీ చెప్పారు, ఎవరైనా ఎక్కడన్నా తప్పుడుతనంగా లేకపోతే పొరపాటున మందుగుండు సామాను లేకపోతే ఆనందపడతాం ఇట్లాంటి తప్పది, ఇది మన ఒక బాధ్యతాయుతమైనటువంటి విధి నిర్వహణ. మనం ప్రభుత్వం నడుపుతుంటే మనం ప్రభుత్వం నడిపేటువంటి ఆ ప్రభుత్వంలో 2015, 2016, 2017 ఆ టైంలో స్కామ్ జరిగింది, దాన్ని జీఎస్టీ డిపార్ట్మెంటు వెలికి తీసింది. ఆ వెలికి తీసి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు అమాయకంగా ఏమండి మీ ప్రభుత్వంలో స్కామ్ జరిగింది చూసుకోండి, పలానా కంపెనీలు డబ్బులు ఎత్తేసినాయి అని చెప్పని వాళ్ళు ఇన్ రైటింగ్ ఒక లెటర్ రాశారు. దాని వెంటనే చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడి గంటా సుబ్బారావుతో ఫైల్స్ అన్ని ఎత్తిచ్చేశారనేది సిఐడి డిపార్ట్మెంట్ చెప్తుంది. దాన్ని అక్కడి నుంచి పట్టుకుని అన్ని షాడో ఫైల్స్ ఉంటాయి, అన్ని ఈ ఫైల్స్ అన్ని కూడా షాడో ఫైల్స్ ఉంటాయండి. మొత్తం వీళ్ళంతా ఈ ఫైల్ మేజర్గా ఇదివరకు ఫిజికల్ ఫైల్స్ అయితే షాడో ఫైల్ కనపడపోతే ఇక ఫైల్ ఇంకెక్కడ దొరకదు మనకి. కానీ ఇవాళ ఈ ఫైల్స్ నడిపినప్పుడు ఆటోమేటిక్గా షాడో ఫైల్స్ ఉంటాయి, ఆ షాడో ఫైల్స్ రిట్రైవ్ చేశారు, దాంట్లో ఫైల్ నోటింగ్స్ అన్ని తీశారు, అన్ని చేసుకుంటా గ్రాడ్యువల్ జాగ్రత్తగా ఎక్కడెక్కడెక్కడ ఎవరెవరెవరు ఏమేమి రాశారో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఈ తప్పులకి కారణభూతం ఏంటి, మొత్తం ఇది మొత్తం నడిపిందంతా కూడా చంద్రబాబు నాయుడు అనేది ఏం చెప్పినది మొత్తం సిఐడి ఎంక్వైరీలో వచ్చింది. రైట్, వచ్చిన తర్వాతే ఆధారాలతో సహా ప్రతిదీ కోర్టుకు చూపించి లేకపోతే కోర్టు 5 నిమిషాల్లో బెయిల్ ఇస్తారు. ఒకటే మాట మన సార్, మిమ్మల్ని ఈశ్వర్ గారినో పేరు నానినో శనివారం నాడు అరెస్ట్ చేసి శనివారం రాత్రికి లేదా ఆదివారం శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం తెల్లారుజామునో తీసుకెళ్తే మ్యాజిస్ట్రేట్ ఏమంటారండి, వెళ్ళి మీ దగ్గర పెట్టుకుని సోమవారం నాడు పొద్దునే 10 ఇంటికి తీసిరండి అని చెప్తారు. మీ ఇష్టం, మీరు ఏ కేసు అయినా చూసుకోండి. ఇతను హై ప్రొఫైల్ ముద్దాయి కాబట్టి ఆదివారం నాడు కూడా కోర్టు తెరిచి ఆదివారం రాత్రి దాకా పనిచేశారు. ఇవాళ మామూలుగా అనుకోండి మనం 12 ఏదైనా సరే ఏ మూవ్ చేయాలంటే లంచ్ కంటే కూడా ముందే 12 గంటల కంటే ముందే మన పిటిషన్ మూవ్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు, హై ప్రొఫైల్ కేసు, మనిషి హై ప్రొఫైల్ అనే దాని మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు 2, 3, 4 కూడా ఓ పిటిషన్ వేయటం జడ్జిని నా వాదన అనమని మాట్లాడుతున్నారు. ప్రివిలేజ్ అనేది దాన్ని వాడుకుంటా చూస్తున్నాడు తప్పితే వాస్తవంగా